పద్మశ్రీ గారు నమస్తే మేడం. ఈ రోజుకి అమరావతి ఉద్యమం మొదలై దాదాపుగా 500 రోజులు పూర్తవుతా ఉంది. 500 రోజులు పూర్తవుతా ఉన్నా ఈ యొక్క అమరావతి ఉద్యమాన్ని లేదంటే అమరావతి ఉద్యమకారులను ఒక పార్టీకి ఒక కులానికి అంటగడుతూ అధికార పక్ష నేతలు ఇప్పటికీ మాటలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి, 500 రోజులకు చేరుకున్న ఈ ఉద్యమానికి సంబంధించి లేదంటే అధికార పక్షం ఇస్తున్నటువంటి ఈ విమర్శలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? నమస్కారం అండి. అమరావతి రాజధానిగా కొనసాగాలి అని చెప్పి, అమరావతే రాజధానిగా ఉంటేనే మనకు భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మంచి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి అని చెప్పి రాష్ట్ర భవిష్యత్తుని ఆకాంక్షించి 29 గ్రామాల్లో ప్రజలు 34,000 ఎకరాలు త్యాగం చేసి ఇప్పటికీ కూడా కరోనా వైరస్ టైంలో ప్రాణాల కణంగా పెట్టి కరోనా విలయతాండవం చేస్తూ ఉంటే, పిట్టల్లాగా ప్రాణాలు పోతా ఉంటే కూడా భవిష్యత్తుని కోసం శిబిరాల్లో పడిగాపులు పడుతూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి రైతులకు, ముఖ్యంగా మా మహిళా సోదరి మనందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, 500 రోజులు ఒకటి కాదు రెండు కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు అది చేశాం ఇది చేశాం రోజులు తరబడి ప్రజల కోసం మేము పడిగాపులు పడ్డాము, ఏదో ఒక రోజు దీక్ష చేసి ఎంతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని అధికారాల్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా రైతుల్ని రోడ్లు పాలు చేసి మహిళల చేత కన్నీరు పెట్టిస్తా, చిన్న పిల్లలు కూడా మా భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది అని చెప్పి ప్రశ్నించే పరిస్థితికి దిగజారాయి అంటే నిజంగా సిగ్గుచేటు. 500 రోజులు ఎండనక వాననక లాఠీ దెబ్బలు తింటూ బూతులు తిప్పించుకుంటూ జైళ్లు పాలయ్యి అక్రమ కేసులు పెట్టించుకుని బెదిరింపులకు భయపడకుండా ఇప్పటికీ కూడా మనందరి కోసం 5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఉప్పెనల ఒక మహిళా ఉద్యమం ముందుకు వెళ్తా ఉంది అంటే వారి గొప్పతనం. కానీ ఇప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఉద్యమాన్ని గౌరవించకుండా, రైతుల త్యాగాలను గుర్తించకుండా, మహిళల కన్నీరుని వెలకెట్టలేనటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ ఉండటాన్ని తీవ్రంగా మనస్తాపానికి గురవుతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అమరావతి అభివృద్ధితోనే ముడిపడి ఉంది అని తెలిసి కూడా కేవలం ఒక వ్యక్తి పైన కక్ష తీర్చుకోవటం కోసం, ప్రతిపక్షాల పైన దాడులు చేయటం కోసం దౌర్జన్యాలు చేస్తూ మొండితనంగా మూర్ఖత్వంతో గత ప్రభుత్వాలకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఒక తప్పుడు నిర్ణయాన్ని ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకోవటమే కాకుండా ఇప్పటికీ కూడా నేను రాసిందే శాసనం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇటువంటి ముఖ్యమంత్రిని నిజంగా ఎప్పుడూ కూడా చరిత్రలో ఎవరూ చూసి ఉండరు. ఒక రాక్షసుల్లా వ్యవహరిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను 16 నెలలు ఆర్థిక నేరాలకు పాల్పడి జైలుకి వెళ్ళొచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు సుఖంగా ఉండాలి, ఎందుకు అభివృద్ధి చెందాలి అని చెప్పి అతను ఒక విధమైన దాన్ని సైకో లాగా వ్యవహరిస్తూ పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ప్రతిపక్షాలను ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలి, తను చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తే ఆ దాడులు చేపించటం, అంటే భౌతిక దాడులకు కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్పడుతూ ఉన్నారు, తప్పుడు కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తూ ఉన్నాడు, బెదిరింపులు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, మన జీవితాలు అంధకారంలోకి నెట్టబడిపోయినాయి అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయినా కానీ ఈ మహిళా మనులు, నిజంగా ఈ మహిళా శక్తులు అందరూ కూడా ఎక్కడ లేని ధైర్యాన్ని గుండెల నిండా నింపుకుని కన్నీరు పెట్టుకుంటూ వాళ్ళ కుటుంబాల్లో భూములు త్యాగం చేసినటువంటి రైతులు కానీ రైతు కూలీలు కూడా మనోవేదనకు గురయ్యి గుండెలు పగిలిపోయి 100లాది మంది ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఎంతో దీక్షతో పట్టుదలతో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అంటే హ్యాట్స్ ఆఫ్. ఇది ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది అనేది వాస్తవం. ఎంతోమంది చెప్తా ఉన్నారు, మరొక్కసారి నేను చెప్తా ఉన్నాను, ఈ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరికీ కూడా చేతులు జోడించి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజున అన్ని జేఏసీలకి చెందినటువంటి వాళ్ళం ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లేఖ రాయటం కూడా జరిగింది. అయ్యా ప్రధానమంత్రి గారు, ఒక్కసారి మా అమరావతి వైపు చూడండి. మీరు శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం, ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏర్పాటు చేస్తానన్నటువంటి ప్రాంతం, అటువంటి ప్రాంతాన్ని ఈ రోజున శిథిలావస్థకు తీసుకెళ్తా ఉన్నాడు. దాదాపు 10,000 కోట్లకు పైగా ఖర్చు చేసి ఉంది గత ప్రభుత్వాలు. మరియు అవన్నీ కూడా శిథిలమైపోతా ఉన్నాయి. 3 పంటలు పంటే భూముల్ని, మరి వాళ్ళ కుటుంబీకుల స్మారకాలు కూడా ఆ భూమిలో కలిసినటువంటి ప్రాంతాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేస్తే, వాటిపైన ఈ రోజున బిల్డింగులు కట్టిన తర్వాత అవన్నీ కూడా శ్మశానం అని, ఎడారి అని చెప్పి, రైతులందరినీ కూడా పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి, ఆడవాళ్ళందరినీ కూడా అద్దె పొడుచులు అని చెప్పి, మరి రకరకాలుగా కూడా ఈ ఇప్పటి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, మంత్రులు కానీ, వైసీపీ నేతలు కానీ డైరెక్ట్గా మీడియా ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా అపహాస్యం చేస్తూ ఉన్నా కూడా ఇంకా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాము అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిపించాలి అని చెప్పి ఒకే ఒక్క లక్ష్యంతో. కానీ మీరు ఏమాత్రం కూడా జాలి, దయ, కనికరం లేకుండా వ్యవహరించటాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పుపడతా ఉన్నారు. ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి, మొండితనాన్ని విడదానండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా, మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ లోపాయకారి ఒప్పందకాలు, చీకటి రహస్య ఒప్పందాలతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రైతు శాపం ఈ దేశానికే మంచిది కాదు అని చెప్పి మొరపెట్టుకుంటా ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు. ఏం చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం, గోల పెడతా ఉన్నాం, రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం, ప్రాణాలకు లెక్క చేయకుండా మా రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి వేడుకుంటా ఉన్నాం. ఇప్పటికే అనేక రకాలుగా కూడా ఈ రాష్ట్రం నష్టపోయింది గత 2 సంవత్సరాల్లో. రాష్ట్రం విడిపోయిన తర్వాత దిక్కుముక్కు లేకుండా మా రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పి అటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా భారతదేశ చిత్రపటంలో అమరావతి రాజధాని అని చెప్పి పొందుపరిచిన తర్వాత మళ్ళీ కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇది మా పరిధిలోది కాదు అని చెప్పి ఎఫిడవిట్ దాఖలు చేయటం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా కాదు, ఈ రాష్ట్ర పౌరురాలిగా, ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి, రైతుల త్యాగాలను గుర్తించమని చెప్పి, మా రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి నిత్యం కూడా మేము ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యి పోరాటం చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దన్నలాగా వ్యవహరించకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఎలాగూ మీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు. జైలుకి వెళ్లకుండా ఉండటం కోసం మీ దగ్గర పడిగాపులు పడతా ఉన్నాడు, మీ కాళ్ళకు ముప్పుతా ఉన్నాడు. వీళ్ళు కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని శాసించి అమరావతే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకుంటే అతను ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయానికి కట్టుబడుకో ఉండాల్సినటువంటి పరిస్థితి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి కేవలం వారికి ఓట్లు పడే రాష్ట్రాలపైనే దృష్టి పెడతా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోవటానికి, అమరావతి పేరు తలవటానికి కూడా అతను ఇబ్బంది పడుతూ, అమరావతిని ఎక్కడ డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందో అని చెప్పి ఈ విధంగా రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ఆ ప్రాంత వాసులందరూ కూడా, రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడిని చూసి భూములు ఇవ్వలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలకి అధికారులందరూ కూడా వెళ్ళి వాళ్ళని ఒప్పించి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, రాజధాని లేదు అని చెప్పి అడిగితే భూములు ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళ రోజున ఆ అధికారులు మాట్లాడరు. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని ఈ రోజున మాట మార్చాడు అంటే ప్రజలు ఏమైపోవాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.